కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక విమానంలో ఆయన హస్తినాకు బయలుదేరనున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి రెండోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల పంపకాలపైన హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారం పీఏసీ తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్కి వివరించనున్నారు. పీఏసీ తీర్మానం కాపీని ఖర్గే సోనియాకు ఇవ్వనున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని స్వయంగా సీఎం రేవంత్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీ వేణుగోపాల్తోనూ సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఎస్ రేవంత్, ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కేఎస్ఆర్, కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రోజు రాత్రికి మళ్ళీ తిరిగి హైదరాబాద్ రన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉంది. ఆయన ఇక్కడికి వెళ్లిన తర్వాత నేరుగా పార్టీ అధినేతలతో సమావేశమవుతారు. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే లాంటి నాయకులతోటి సమావేశమయ్యి, అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నటువంటి అంశాన్ని హైకమాండ్ కు వివరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఇప్పటికే ఫ్రీ బస్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అమలుకు సంబంధించి ఇప్పటికే అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో త్వరలోనే మిగతా స్కీమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కార్యాచరణతో ముందుకు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా పార్టీ హైకమాండ్ కు ఆయన వివరించేటువంటి అవకాశం ఉంది. ఇక నిన్న పిఎస్సి సమావేశంలో మనం చూసాం, పిఎస్సి సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా చర్చించారు. తీసుకున్నటువంటి నిర్ణయాల పైన హైకమాండ్ కు పిఎస్సిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటి అంశంలో హైకమాండ్ ముందు ఒక నోట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు నిన్న పిఎస్సి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలి ఎంపీగా అనేటువంటి అంశం. సో ఆ ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం కాపీని కూడా సోనియా గాంధీకి ముఖ్యమంత్రి అందజేయనున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా మీరు తెలంగాణ నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని కూడా నేరుగా ఆయన చేస్తారు అని పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో దీంతో పాటు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ, ఇంకా 6 మంది మంత్రుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. సో వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆ చర్చ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఎమ్మెల్సీలకు సంబంధించి ఖాళీగా అయినటువంటి ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాల్సి ఉంది. గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎంపిక కావచ్చు, అలాగే స్థానిక సంస్థలు గ్రాడ్యుయేట్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఈ పదవుల భర్తీకి సంబంధించి కూడా ఆయన పార్టీ పెద్దలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇంకా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా నిన్న పిఎస్సి సమావేశంలో పూర్తి స్థాయిలో ఒక హామీ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి. పార్టీ లో కష్టపడ్డ వారికి, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి తప్పకుండా నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామంటే ఒక నెలలోనే భర్తీ చేస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలు, అంటే ఏ క్రైటీరియా ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో హైకమాండ్ కు ముందు కొన్ని అంశాలు పెట్టి ఆయన అప్రూవల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో దాని తర్వాతనే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి అంశం చెప్తా ఉన్నారు. సో ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన నివాసం ఉన్నటువంటి ఎంపీ క్వార్టర్ ని ఆయన ఖాళీ చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా కేటాయించినటువంటి నివాసంలోకి ఆయన ఈ రోజు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ప్రైవేట్ అధికారిక కార్యక్రమాలతో పాటు ఆయన పర్సనల్ గా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. దాంతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంక మల్లికార్జున భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్తో కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు సంబంధించి కొన్ని అంశాలు, కీలక అంశాల పైన ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ మొత్తం టూర్, ఈ రోడ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్.